పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో కడప జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేటితో కార్మికుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరింది. అయితే సమ్మెలో భాగంగా నేడు చెత్తను సేకరించే వాహనాలను అడ్డుకొని పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులకి పారిశుద్ధ్య కార్మికులకి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తూ మా గోడు పట్టించుకోకుండా క్యాంప్ ఆఫీస్లో నిద్రపోతున్నావా అంటూ మండిపడుతున్నారు. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టక మునుపు పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు అనేకమైన వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదంటూ గత 10 రోజుల నుండి పారిశుద్ధ్య కార్మికులు నిరసనలు చేపట్టినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేకుండా ఉంది రాష్ట్ర ప్రభుత్వంపై అంటూ మండిపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు. అసలు వాగ్దానాలు ఏమిచ్చారో, ఆ వాగ్దానాలు ఏంటి అనేటివి పారిశుద్ధ్య కార్మికులతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, మీకు ఏం చెప్పారు, ఏం వాగ్దానాలు ఇచ్చారు? ఇప్పుడు 10 రోజులు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునింది? అసలు మీతో చర్చలు ఏమైనా జరిపారా లేదా? చర్చలు అయితే జరుపుతున్నారు, కానీ మేము అడిగిన డిమాండ్స్ మాత్రం నెరవేర్చడం లేదు. మేమేమడుగుతున్నావు, నువ్వు ఇచ్చిన హామీని పాదయాత్రలు ఏమిచ్చావు? ఆ సమాన పని సమాన వేతనం ఇస్తామని చెప్పావు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పావు, క్లాబ్ డ్రైవర్లు 18 వేతనాలు ఇస్తామని చెప్పావు. అంటే నువ్వు చెప్పిన హామీని మాత్రం నెరవేర్చావు, నువ్వు చెప్పిన మాటను పట్టించుకో. అంటే పోరాటం చేస్తే పోలీసులు తనిఖీ తొక్కాలనో, పోరాటం చేసి అరెస్టులు చేయాలనో, ఇవన్నీ సరైన పద్ధతి కాదు. మేమేమడుగుతున్నామంటే, నువ్వు ఇప్పుడు COVID-19లో పనిచేసే కార్మికులను తీసుకున్నావు, వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? వాళ్ళని ఒక ఉద్యోగస్తుడిగా గుర్తించు. అంటే కోవిడ్లో పని చేయించుకొని కోవిడ్ అనేక రూపాలలో వాడుకొని చేసినారు. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇదే విశాఖపట్నంలో ఇప్పుడు కట్టుకున్న రాజధానిలో మాట్లాడడం జరిగింది. ఈరోజు మేమేమడుగుతున్నాం, మేమేం కొంతేమో కోరికలేం కోడడం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు సమాన పనికి సమాన వేతనం మాత్రమే అడుగుతున్నాము. మేము దానిపైన మాట్లాడేదానికి ఉండాం. ఈరోజు పాలకవర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు వైసీపీ నాయకులందరూ ప్రతిపక్షంలో ఉండే మా కాడికొచ్చి ఇదే సమ్మె చేసేటప్పుడు కూర్చున్నారు కదా, ఇదే అనేక రూపాలలో మాట్లాడినారు కదా, ఈరోజు అనేక రూపాలలో మాట్లాడి అన్నీ చేసినారు. అందుకే అసలు గత 10 రోజుల నుంచి దాన్ని సమ్మెలు నిర్వహిస్తున్నారు. సిటీలలో ఎక్కడ చూసినా చెత్త పేరకపోయింది, కానీ మీరు ఆటోలు అడ్డుకుంటున్నారు, ప్రజల పరిస్థితి ఏంటి? మేము ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ప్రజల్ని దృష్టిలో కానీ పెట్టుకోకుని ఉంటే ఈరోజు 4.5 సంవత్సరాల నుంచి అనేక రూపాలలో లెటర్లు ఇవ్వడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వంది బాధ్యత, కానీ మున్సిపల్ కార్మికులు కాదు. అందుకే మేము చెప్పాం, మేము గతంలో 4.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం అయ్యా, జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు పరిష్కరించాయా, మీకు దండం పెడతాం దేవుడా అని చెప్పాం. ఆయన పట్టించుకోవడం లే, మాట్లాడడం లే. అతను ఒక అతను ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని పాలించే సజ్జల రామకృష్ణ గారు, అతని వల్లనే ఈ చర్చలు ఫెయిల్యూర్ అని. మేమేమడుగుతున్నామంటే, అతను ఎవరు, ఏం సంబంధం ఆయనకి సజ్జలకి, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమి అధికారులు? ఎన్జిఓమ్స్ దాంట్లో వచ్చినప్పుడు మాట్లాడినాడు, చెడగొట్టినాడు. పర్మనెంట్ ఎంప్లాయీస్ దాంట్లో వచ్చినాడు, చెడగొట్టినాడు. ఇప్పుడు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అదే అతనే దేవుళ్ళు అని చెప్పిన అతను ఈరోజు ఎందుకు దయాలయనం, ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? మాకేం ఉద్దేశమా జీతాలు కట్ చేసుకొని సమ్మె చేయాలి, మాకేం ఉద్దేశం లేదు. అందుకే మేము కన్ను ఎరజేశాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. రేపు కడప కార్పొరేషన్ ఆఫీస్ని ముట్టడిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో మహిళలను చూడకుండా, ఎవరిని చూడకుండా ఈరోజు లాఠీ చార్జ్ జరుగుతున్నాడు. ప్రైవేట్ పోటీ కార్మికులు పెడుతున్నారు 2,000, 3,000, 1,000 రూపాయలు, అదే డబ్బులు మాకి. ఇప్పుడు మీరు 10 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు, 10 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులను పెట్టించి పనులు చేయిస్తున్నారంటున్నారు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? మేము పోటీ కార్మికులకు ఒకటే చెప్తున్నాం, వాళ్ళు కార్మికులు కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేయడంలే. ఈసారి కానీ ఎవరైనా సరే లైవ్లోకి వచ్చి మాట్లాడి పని చేసింది అనుకో, వాళ్ళ మీద దాడి తప్పదు. అవసరమైతే కేసులైనా పెట్టించుకుంటాం, మేమైనా చేస్తాం. పాలకవర్గం, నేను చెప్పేది ఒకటే, పాలకవర్గం ముందుండే శ్రద్ధ, మీ మినిస్టర్కో, మీ ఆదిమూలు సురేష్ గారికో, లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్లు ఆయన అన్ని 50 డివిజన్లో పనిచేసే కార్పొరేటర్లు అందరూ, గెలిచిన వాళ్ళందరూ, మేయర్ కానీ డిప్యూటీ సీఎం కానీ, మీరందరూ లెటర్ రాయండి. మా కార్మికులు, మా ప్రజలు, మేము ప్రజలం కాదా, మేము ఓట్లు వేయలేదా, మేము మాట్లాడలేదా, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలే చేయలేడా? అందుకే మేము ఏం చెప్తున్నామండి, అంటే మాకు చెప్పిన హామీ నెరవేర్చమని మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు 11వ రోజు అనేక రూపాలలో నిన్న శవయాత్ర చేసి పెద్ద ఎత్తున మా మీద అవి పెట్టండి ఇవి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఏం చేసుకున్నా, ఏం చేసినా మున్సిపల్ కార్మికు ఒక్కడిని తీసినా పోరాడి మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం.
గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోవడంపై పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగానే బుద్ధి చెప్తామంటూ పారిశుద్ధ్య కార్మికులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.